హైవ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు మెగా విలీన ప్రక్రియను అనుకున్నట్లుగానే ముందడుగు వేసి తీసుకెళ్తున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి పది ప్రభుత్వ రంగ బ్యాంకులు నాలుగు బ్యాంకులుగా మారిపోనున్నాయి ఆర్బీఐ ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేసింది విలీనం తర్వాత ప్రభుత్వ రంగం బ్యాంకుల సంఖ్య పన్నెండుకి తగ్గుతుంది ఈ విషయంలో కస్టమర్స్పై ప్రతికూల పరిస్థితి పడే అవకాశాలు ఉన్నాయి బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన అకౌంట్ నెంబర్ వంటి వాటిలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని గత ఏడాది ముప్పై ఒకటిన ప్రకటించింది మోదీ సర్కార్ రెండు వేల పదిహేడులో స్టేట్ బ్యాంకులో ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే బ్యాంకుల విలీనంపై కస్టమర్లపై ప్రభావం పడుతుంది కస్టమర్లకు కొత్త ఐడి వస్తుంది ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారుతుంది కొత్తగా వివరాలు పొందినవారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇన్సూరెన్స్ కంపెనీలు మ్యూచువల్ ఫండ్లు నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి వాటిల్లో మార్చుకోవాల్సి ఉంటుంది లోన్ విషయానికి వస్తే కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఫామ్ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కొత్త చెక్ బుక్ డెబిట్ కార్డు వంటివి కూడా రావచ్చు ఇక బ్యాంకుల విలీనం వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు వాటిలో ఎలాంటి మార్పు ఉండదు అలాగే బండిలోను హోమ్ లోను పర్సనల్ పలు రుణాలపై వడ్డీ రేట్లు మారు కొన్ని బ్యాంకు బ్రాంచులు మూతపడే అవకాశాలున్నాయి దీంతో ఈ బ్రాంచ్ కస్టమర్లు మరొక బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతారు బ్యాంకుల విలీనాన్ని పరిశీలిస్తే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి పంజాబ్ నేషనల్ విలీనం విలీనమవుతాయి సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో కలిసిపోతుంది ఆంధ్ర బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమవుతాయి ఇక చివరిగా అలహాబాద్ బ్యాంకు కూడా ఇండియన్ బ్యాంకులు కలిసిపోతుంది కాగా ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకులన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారతాయి సిండికేట్ బ్యాంకులు కెనరా బ్యాంకులు బ్రాంచులుగా ఆంధ్ర కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ బ్రాంచులుగా అలహాబాద్ బ్యాంకులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్లుగా పనిచేస్తాయి మరికొన్ని విషయాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి